రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన మెట్ట మండలాల అభివృద్ధి ప్రభుత్వం గుర్తించి జిల్లాలు ఏర్పాటు చేస్తేనే దశాబ్దాలుగా నిరాధారణకు గురైన మండలాలు అభివృద్ధి చెందుతాయని నెల్లూరు ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ పేర్కొన్నారు. జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో జరిగిన ఉదయగిరిని జిల్లా చేయాలన్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ కొరకు ఏర్పాటు చేయనున్న జిల్లాలో ఉదయగిరిని కూడా జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వాలని దస్తగిరి కోరారు. ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి వెనుకబడిన మండలాల నుండి విద్యావంతులు ముందుకు వచ్చి జిల్లా ఆవశ్యకతను వినతీ పత్రం రూపంలో అందజేయాలన్నారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో ఉదయగిరి సమీపంలోని 50 కిలోమీటర్ల పరిధిలో మెట్ట మండలాల ప్రజానీకం ఆకాంక్షను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు షేక్ గాజుల ఫారూక్ అలీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలను వేసి జిల్లాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దాని స్థితిగతులు ఏంది అనేటువంటి విషయాలను సమగ్రంగా అందరి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని సమగ్ర సర్వేను నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి మేము జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉదయగిరి ప్రాంతంలో ఉదయగిరి జిల్లా ఏర్పాటు చేయాలనే అభిప్రాయంతో పోరాటాలు అనేక రూపాలుగా చేస్తూ ఉన్నాం. అది మనం ర్యాలీలుగా కానివ్వండి, తర్వాత గ్రామాల్లో ప్రజలను అవేర్నెస్ కల్పించడం కానివ్వండి, తర్వాత పోస్ట్ కార్డు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రికి తెలియపరచడం కానివ్వండి, ఇలా రకరకాలుగా డిబేట్స్ నిర్వహించడం కానివ్వండి, ఈ విధంగా రకరకాల పోరాటాలను మేము చేయడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. ఈ విధంగా ఉదయగిరి జిల్లా కావాలనే ఉద్యమానికి ఒక గుర్తింపు కూడా రావడం జరిగింది. ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మా ప్రాంతాన్ని జిల్లా చేయండి అని చెప్పి అనేక ప్రాంతాల వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది. కావలి ప్రాంతం కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, ఆత్మకూరు కానివ్వండి, ఈ విధంగా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. అన్ని సదుపాయాలు ఉన్నటువంటి వాటిని జిల్లాలుగా చేయడం కాదు, ముఖ్యమంత్రి అభిపత్రం కూడా అది కాదు. వెనుకబడినటువంటి ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధిని తీసుకుని రావాలి అనేటువంటి ఉద్దేశంతో జిల్లాలను చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కలిగి ఉన్నారు. కాబట్టి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందలేదు, నిరాదరణకు గురైంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు పనులు లేక వలసపోతూ ఉన్నారు. ఇక్కడ సరైనటువంటి విద్యా సౌకర్యాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ, రవాణా సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి మేము జిల్లాను ఈరోజు అడుగుతా ఉన్నాము మిత్రులారా. కాబట్టి మా కష్ట నష్టాలను, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల బాధలను మీరు గుర్తెరిగి మాకు జిల్లా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ జిల్లా పోరాటానికి మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా తమ మద్దతును ప్రకటించడం జరిగింది. రేపు 7వ తేదీ జరిగేటువంటి కలెక్టరు గారి చర్చా కార్యక్రమంలో మీరు కూడా వచ్చి మీ అభిప్రాయాలను తెలియపరచండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాకుండా మిత్రులారా, 21 మెట్ట మండలాలను కలిపి ఉదయగిరి జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము.